అందరికీ నమస్కారం అండి కేజిఎఫ్ గురించి చాప్టర్ టూ గురించి చెప్పడానికి ఆల్రెడీ మీరు ట్రైలర్ ద్వారా చూసేసి ఉంటారు అదే కాకుండా ఈ ఓపెనింగ్ బుకింగ్స్ అనేవి ఢిల్లీ నుంచి మన టౌన్ వరకు ఏ విధంగా అయితే బుకింగ్స్ ఉన్నాయో ఇది ఊపేసే సంగతి మొత్తం మనం చూస్తూనే ఉన్నాం మనం ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుకునే ముందు దాని గురించి కర్త కర్మ క్రియ అనే ఒక మూడు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఈ కేజీఎఫ్ గురించి మాట్లాడుకునేదానికి ముందుగా విజయ్ సార్ నిర్మాత గారు ఏ సినిమాకైనా ప్రొడక్షన్ హౌస్ అనేది తల్లి లాంటిది మా నిర్మాత గారు కూడా అమ్మలాగా ఆయన పెట్టే చే ఎప్పుడు అలాగే ఉంటూ ఉంటారు ఆయన మంచితనం ఆయన హుందాతనం ఆయన మంచి మనసు ఎప్పటికీ ఆయన స్థాయి ఆకాశంలాగే ఉంటుంది ఈ ప్రొడక్షన్ హౌస్ కూడా ఎప్పటికీ అలాగే చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుంది తర్వాత రాకింగ్ స్టార్ నిజంగా ఆయన కింగే ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉన్న హీరో గారు ఆయన చాప్టర్ వన్లో ఆయన సుత్తి పట్టుకొని ఎరగదీశారు ఇప్పుడు చాప్టర్ టూలో గన్నుతో విజృంభించేశారు తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ సార్ యాక్చువల్గా కేజీఎఫ్ అని అంటేనే ఒక వైబ్రేషన్ అలా ప్రశాంత్ నీల్ సార్ ఆ పేరు వింటే కూడా మనకు ఒక వైబ్రేషన్ అలా ఉంటుంది బట్ ఇది నెవర్ ఎండింగ్ వైబ్రేషన్ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ సలార్ ఇంకా అలా వెళ్తూనే ఉంటుంది ఎందుకు అలా అన్నారంటే ఇంతకుముందు ఏదైనా ఒక మూవీ గురించి మనం రెఫరెన్స్ మాట్లాడేప్పుడు ఇది హాలీవుడ్ విజువల్స్లో ఉన్నాయి హాలీవుడ్ మూవీలా ఉంది హాలీవుడ్ డైలాగ్స్లో ఉన్నాయి ఇలాగ మనం కంపేర్ చేస్తూ ఉంటాం బట్ కేజీఎఫ్ వచ్చిన దగ్గర నుంచి మనకి మార్క్ కేజీఎఫ్ అయిపోయింది ఈ సినిమా అబ్బా కేజీఎఫ్లా తీశారు కేజీఎఫ్లా ఉండింది ఆ వైబ్రేషన్ ఇంకా అలా వెళ్తూనే ఉంది అలాగే ఈ కేజీఎఫ్లో మెరిసే బంగారం లాగా మన తారాగణం శ్రీనిధి శెట్టి గారు రావు రమేష్ గారు ప్రకాష్ రాజ్ గారు మాలవిక గారు మేడం సంజయ్ దత్ గారు ఇలా అందరూ వాళ్ళ అద్భుతమైన నటనతో మెర్పించేశారండి ఇక ఈ సినిమాని ఇలా శిఖరాగ్రం మీద నిలిపించిన ప్రశాంత్ సార్ సైన్యం భువన్ సార్ డిఓపి భువన్ గారు ఆర్ డైరెక్టర్ శివు గారు మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు ఉజ్వల్ అలాగే ఈ సినిమా రైటర్స్ చంద్రమౌళి గారు డాక్టర్ సూరి సార్ కిట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వీళ్ళందరితో పాటు చాప్టర్ వన్కి నాకు అవకాశం ఇచ్చి తెలుగులో మాటలు రాయడానికి నన్ను నమ్మి మళ్ళీ చాప్టర్ టూకి కంటిన్యూ చేయించి సలార్ కూడా నన్ను ట్రావెల్ చేపిస్తున్న ప్రశాంత్ సార్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను ఇంత మంచి టీంలో నాకు ఎంట్రీ పాస్ ఇచ్చిన రామారావు సార్కి నన్ను ఎంకరేజ్ చేస్తున్న కార్తీక్ సార్కి విజయ్ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చివరిగా కేజీఎఫ్ వన్ చాప్టర్ వన్ హిట్ చేసి మీరు మంచి గిఫ్ట్ ఇచ్చారు ఈ చాప్టర్ టూ మీకు రిటర్న్ గిఫ్ట్ డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవుతుంది ఎందుకంటే కేజీఎఫ్ సినిమా మాత్రమే కాదు ఇది ఒక చరిత్ర షూర్ షార్ట్ ఎందులో తిరిగే లేదు థ్యాంక్ యూ